ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. సమ్మర్ టిప్స్. ఏప్రిల్ మే నెలల్లో పెద్దవాళ్లకి వేడిమి భరించడం కష్టంగా ఉంటుంది. మరి పసిపిల్లల మాట ఏంటి? చాలా చాలా సుకుమారంగా ఉండే బేబీస్కి త్వరగా ఓవర్ హీట్ అయ్యే అవకాశం సమ్మర్లో ఉంటుంది. అందుకే ప్రత్యేకించి కొన్ని జాగ్రత్తలు బేబీ కేర్లో తప్పనిసరిగా తీసుకోవాలి. 6 నెలలలోపు బేబీస్కి కేవలం తల్లిపాలు లేదా ఫార్ములా మాత్రమే చాలు. పైనుంచి ఎలాంటి ద్రవ పదార్థాలు అవసరం లేదు. కాకపోతే సమ్మర్లో బేబీస్ త్వరగా ఓవర్ హీట్ అయ్యి డీహైడ్రేట్ అంటే శరీరంలో తేమ శాతం కోల్పోతారు కాబట్టి తరచూ వారికి ఫీడ్ ఇవ్వాలి. ఖచ్చితంగా 3 లేదా 4 గంటలు లేదా బేబీ ఏడిస్తే ఇవ్వచ్చులే అనుకోకుండా ఎప్పటికప్పుడు కాస్తో కూస్తో ఫీడ్ చేస్తూ ఉండాలి. ఫలితంగా శరీరంలో నీటి శాతం పాల ద్వారా మెయింటైన్ అయ్యి బేబీ యాక్టివ్గా ఉండటంతో పాటు బాడీ ముఖ్యంగా తల హీట్ కాకుండా ఉంటుంది. అలాగే యూరిన్ కూడా పసుపు రంగు కాకుండా ఉంటుంది. 6 నెలలు పైబడిన బేబీస్కి పాలతో పాటు సాలిడ్ ఫుడ్ కూడా పెడుతూనే ప్రతిసారి ఫుడ్ పెట్టాక కాచి చల్లార్చిన నీటిని కొద్దిగా తాగించాలి. బ్రెస్ట్ ఫీడ్ చేసే తల్లులు ఫీడ్ చేసేటప్పుడు బేబీకి తమ శరీరానికి మధ్య తడిపి గట్టిగా పిండిన కాటన్ టవల్ పెట్టుకోవటం వలన తల్లి శరీరం హీట్ బేబీకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. వీలైతే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అంటే తగలడం తగ్గించాలి. 24 గంటల్లో కనీసం 6 నుండి 8 సార్లు యూరిన్ పోయాలి. మీరు కనుక బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ ఉంటే మీరు కూడా వివిధ రూపాల్లో ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. 12 నెలలు పైబడిన పిల్లలకు కాచి చల్లార్చిన నీటితో పాటు మజ్జిగ లాంటివి ఇవ్వచ్చు. ఫ్రూట్ జ్యూస్, కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయండి. 1 చుక్క నిమ్మరసం వేసి నీళ్ళు ఇవ్వచ్చు. బేబీ శరీరం నిగారింపు కోల్పోయి ముడతలు పడుతున్నా, బేబీ యూరిన్ కనీసం 6 సార్లు కూడా పోయకపోయినా, బేబీ యూరిన్ చాలా కొద్దిగా చుక్క చుక్క పడుతూ ముదురు పసుపు రంగు ఉన్నా, బేబీ కళ్ళు లోపలకు పోయినా, అలాగే పసిపిల్లల మాడు ఉబ్బెత్తుగా వచ్చినా డీహైడ్రేట్ అవుతున్నట్టు గమనించుకోవాలి. ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.